वेलकम टू डीटी न्यूज़। అక్రమంగా తరలిస్తున్న 100 లీటర్ల సారాను పట్టుకున్న జగ్గంపేట పోలీసులు జగ్గంపేట ఎస్ఐ రామకృష్ణకు రాబడిన సమాచారం మేరకు జగ్గంపేట పోలీస్ స్టేషన్ ఎదుట ఎస్ఐ వాహన తనిఖీలు నిర్వహించి టాటా మ్యాజిక్ లో అక్రమంగా సారాను తరలిస్తున్న కాకినాడ రూరల్ పరిధిలోని చొల్లంగి గ్రామానికి చెందిన జీను వీరబాబు మట్లపాలెం గ్రామానికి చెందిన లోవరాజు అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 100 లీటర్ల సారా టాటా మ్యాజిక్ వాహనాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు। ఈ సందర్భంగా సిఐ సురేష్ బాబు ఎస్ఐ రామకృష్ణను అభినందించారు। అనంతరం సిఐ సురేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ సారా అమ్మకం తయారీదారులు వారి పద్ధతి మార్చుకోకపోతే కటకటాల వెనక్కి వెళ్ళి ఏడు ఊచులు లెక్కించే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు। ఈరోజు జగంపేట ఎస్ఐ గారికి రాబడినటువంటి సమాచారం మేరకు జగంపేట పోలీస్ స్టేషన్ ఎదురుగా వాహనాలు తనిఖీ చేపట్టారు। ఆయనకి ముందుగానే సమాచారం వచ్చింది, గోవిందాపురం గ్రామం నుంచి ఒక 100 లీటర్స్ యారక్ కాకినాడ వైపుకు తరలిస్తున్నారని సమాచారం వచ్చింది। ఆ సమాచారం మీద ఈరోజు ఉదయం వాహన తనిఖీ చేయడం జరిగింది। ఆ వాహన తనిఖీలో భాగంగా ఎస్ఐ గారు ఏపీ 39TE 4762 నెంబర్ గల టాటా మ్యాజిక్ ఆటోను ఆపడం జరిగింది। ఆటోను ఆపిన సందర్భంలో అందులో ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు దిగి పారిపోతూ ఉంటే వాళ్ళు పట్టుకున్నారు। పట్టుకుని కొచ్చిన్ చేస్తే ఆటోలో 100 లీటర్లు నాటుసారా ఉంది। ఆ నాటుసారా ఎవరు తయారు చేస్తున్నారు ఏంటని కూడా విచారించడం జరిగింది। అది విచారిస్తే విచారణలో భాగంగా గోవిందాపురం గ్రామంలో రాజు అనే వ్యక్తి తయారు చేస్తున్నట్లుగా మా విచారణలో తెలిసింది। అదేవిధంగా గోవిందాపురం గ్రామంలో అతనికి సప్లై చేస్తున్నట్టుగా తెలిసింది। ఈ విధంగా అతనికి వ్యాపారం ఇది మొదటిసారి కాదు, ఇంతకుముందు కూడా గతంలో ఇలా వ్యాపారం చేస్తారంటే మనకు సమాచారం ఉంది। ఆ సమాచారం ప్రకారం మనం కూడా అతనిపై నిఘా పెట్టడం జరిగింది, ఆ వెహికల్ మీద నిఘా పెట్టడం జరిగింది। ఈ రోజు ఆ నిఘాలో భాగంగా సమాచారం ఖచ్చితమైన సమాచారం వచ్చింది। ఆ సమాచారంలో భాగంగా ఇవాళ ఎస్ఐ గారు సీజ్ చేసి దాన్ని స్వాధీనపరుచుకున్నారు। దాని మీద కేసు కూడా నమోదు చేశాం। ఎవరైతే ఈ సారా తయారీదారు ఉన్నాడో ఆ సారా తయారీదారు మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది। ఈ సందర్భంగా అందరికీ కూడా జగ్గంపేట సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి కెల్లంపూడి జగ్గంపేట అదేవిధంగా గండేపల్లి మండలంలో ఉన్నటువంటి సారాదారులకి సారా తయారీదారులకి అలాగే సారా అమ్మకదారులకి అందరికీ కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాను। మీరందరూ కూడా ఏదైతే ఈ కరోనా టైం విజృంభిస్తున్నటువంటి వేళలో మీరందరూ కూడా పోలీస్ అంతా కరోనా ఉద్యోగంలో ఉన్నారు, వాళ్ళందరూ కరోనా ఉద్యోగం చేసుకుంటున్నారు, కరోనా వ్యాప్తి నియంత్రించడం సరిపోతుంది, పోలీసుకి వేరే ఉద్యోగం లేదు, ఈ ఉద్యోగాలు ఏం పట్టించుకోవట్లేదని చెప్పేసి విచ్చలవిడిగా చెలరైపోతున్నారు। ఇలాంటి విచ్చలవిడిగా చెలరే పోలందరూ కూడా ఈ హెచ్చరిక జారీ చేస్తున్నాం। గతంలో నేను వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ సారా తయారీదారులు అందరి మీద కూడా నాన్బెయిలబుల్ కేసులు పెడతా ఉన్నాం, వాళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపిస్తూ ఉన్నాం। దగ్గర దగ్గర నేను వచ్చిన ఆల్మోస్ట్ మన సర్కిల్ బదులు 25 కేసుల దాకా నమోదు చేసాం ఇంకా ఎవరైనా కానీ ఇలాంటి తయారీదారులు ఎవరైనా కానీ లబ్ధి పొందుతున్నట్లుగా నా నోటీస్కి వస్తే మాత్రం వాళ్ళందరి మీద కూడా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం। అందరినీ కూడా ఏదైతే ఏడు వచ్చిన లేకపోవటాల్సినటువంటి పరిస్థితి తీసుకొస్తామని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను। మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, తస్మాత్ జాగ్రత్త సారా తయారీదారులు, తస్మాత్ జాగ్రత్త మీరు మాత్రం ఇదే పనిలో మీరు మీ జీవనోపాధి కొనసాగించాలంటే మాత్రం కుదరదని చెప్పి మీ అందరికీ హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను। దయ ఉంచి మీరందరూ కూడా ఏదైతే ఇప్పుడు ప్రపంచం చాలా క్లిష్ట పరిస్థితుల్లో కరోనా గురించి చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, ఇలాంటి సమయంలో మన బాధ్యతగా మనం కరోనా వ్యాప్తిని ఎలా నియంత్రించాలని చెప్పేసి భావించాలి తప్ప ఏదో ఇదే సమయంలో మనం ఏదో మన సొంత స్వలాభం కోసం సొంత లబ్ధి కోసం ఇలాంటి పని చేయడం మంచిది కాదని చెప్పేసి హెచ్చరిక